బోర్లు వేసాము. బోర్లు వేసినప్పుడు ఈ విధంగా వాటర్ అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, రీసెంట్గా 26 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు కలిగిన ఒక చర్చ్ నిర్మాణం అయితే చేస్తున్నాము. ఒకవేళ మీరు ఒక హౌస్ నిర్మించుకోవాలనుకున్నా కానీ ఈ మెటీరియల్ అయితే సరిపోతాయి. సేమ్ వర్క్ అయితే మామూలే, ప్లానింగ్ కొంచెం చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి. ఈ వర్క్ అంతా కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను. బోర్లు వేసాము, బోర్లు వేసిన తర్వాత భీములు వేయటం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయ్యింది, ఎంత మెటీరియల్ పెట్టింది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ప్లాన్ చూద్దాము. 26 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు ఉంటుంది. ఎస్ఎఫ్టీ వచ్చేసి 1560, మొత్తం ఏరియా వచ్చేసి 3.5 సెంటు స్థలం, 173 గజాల్లో ఈ చర్చ్ నిర్మాణం అయితే చేస్తున్నాము. ప్రస్తుతం రేకుల షెడ్ లెక్క వస్తుంది, నెక్స్ట్ స్లాబ్ వేసుకునే విధంగానే ఈ నిర్మాణం అయితే చేస్తున్నాము. టోటల్ వర్క్ మొత్తం మీకు చూపిస్తాను. ఈ 60 అడుగుల పొడవుని రూమ్స్ లెక్క విభజించడమే జరిగింది. మెయిన్ రూమ్ వచ్చేసి 12 అడుగుల పొడవు అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 12 అడుగుల 9 ఇంచులు, నెక్స్ట్ వచ్చేసి 12 అడుగుల 6 ఇంచులు, నెక్స్ట్ వచ్చేసి 12 అడుగుల 3 ఇంచులు, లాస్ట్ వన్ వచ్చేసి 9 అడుగుల వెడల్పు. అడ్డకొలతలు వచ్చేసి 12 అడుగులు వన్ సైడ్ వస్తుంది, నెక్స్ట్ సైడ్ వచ్చేసి 11 అడుగుల 9 ఇంచులు. టోటల్గా ప్లాన్ అయితే ఈ విధంగా వేయటమే జరిగింది. ఇక్కడ మీకు ప్లాన్ సంబంధించిన ఫోటో కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ నిర్మాణానికి సంబంధించి టోటల్గా బోర్లు అయితే వేసాము. బోర్ లోతు వచ్చేసి 10 అడుగుల లోతు అయితే తీయటం జరిగింది. ఇక్కడ 10 అడుగుల లోతు తీసినప్పుడు ఇక్కడ వాటర్ చూడండి ఏ విధంగా వచ్చేస్తుందో. వైబ్రేటర్తో వాటర్ మొత్తం తీసివేసిన తర్వాత బోర్లు అయితే వేస్తున్నాము. ఎప్పటికప్పుడు ఇవి తీయవలసి వస్తుంది వాటర్ మొత్తం కూడా. ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక హౌస్ లేదా చర్చ్ నిర్మించాలంటే కనుక ఎంత ఖర్చు అవుతుంది, ఏ మెటీరియల్ పెట్టాయి అనేది ఇప్పటి వరకు చూద్దాము. భీముల వరకు మాత్రమే ఈ ఖర్చు అయితే ఎస్టిమేషన్ అయితే చెప్తున్నాను. 3 యూనిట్ల ఇసుక అయితే పట్టింది. 3 యూనిట్ల ఇసుక వచ్చేసి 15,000. ఫ్రెండ్స్, అయితే నేను చెప్తున్న ఈ రేట్లు ఏరియాని బట్టి కొంచెం డిఫరెన్స్ అయితే ఉండవచ్చు. ఇసుక విషయంలో అయితే మనం కరెక్ట్గా అయితే చెప్పలేము, ఏరియాని బట్టి డిఫరెన్స్ అయితే చాలా అయితే ఉంటుంది. నెక్స్ట్ 3/4 కంకర్ వచ్చేసి 3 యూనిట్లు తీసుకున్నాము, 16,000 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. టోటల్గా ఐరన్ వచ్చేసి 12 mm ఫిల్లర్స్కి భీములకి అయితే యూజ్ చేయడమే జరిగింది. ఫిల్లర్కి 4 రాడ్లు లెక్క యూజ్ చేస్తాము, భీములకి 6 రాడ్స్ లెక్క యూజ్ చేస్తాము, డమ్మిల్కి వచ్చేసి 10 mm యూజ్ చేస్తాము. డమ్మిల్ లోతు వచ్చేసి 6 అడుగులు తీసాము. మెయిన్ బోర్లు వచ్చేసి 10 అడుగుల వరకు లోతు అయితే తీయటం జరిగింది. ఈ 10 అడుగులు లోతు తీసినప్పటికీ మనకి వాటర్ అయితే విపరీతంగా రావడమే జరిగింది. అంతకుమించి మనం తీసినా కానీ ఉపయోగం అయితే ఉండదు, ఎందుకంటే వాటర్ అయితే మనకి ఫ్లో అయితే చాలా స్పీడ్గా అయితే వచ్చేస్తుంది. వీటికి 12 mm రాడ్స్ అయితే యూజ్ చేస్తాము. రింగ్ లెక్క అయితే 6 mm యూజ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా ఐరన్కి వచ్చేసి 76,000 రూపాయల వరకు ఖర్చు అయ్యింది. సుమారుగా 1 టన్ను పావు వరకు ఐరన్ పట్టింది. ఇక్కడ బీమ్స్ కూడా మీరు చూడొచ్చు. చుట్టూ కూడా మనం సెంటరింగ్ అయితే పెట్టించాము. బోర్లు వేసిన తర్వాత సెంటరింగ్కి మధ్యలో ప్లేట్లు కూడా వేయటం జరిగింది. ప్లేట్లకు వచ్చేసి 10 mm రాడ్స్ అయితే యూజ్ చేస్తాము. ఇవన్నీ కూడా లాస్ట్లో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సిమెంట్ వచ్చేసి 80 సిమెంట్ బస్తాలు పట్టినాయి. 24,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒక సిమెంట్ బస్తా కాస్ట్ వచ్చేసి 280 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ఖర్చు అయింది. ట్రావెలింగ్తో కలుపుకొని సుమారుగా మనకి 24,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. వర్కర్స్ టోటల్గా మనకి రాడ్ బెండర్స్, బోర్లు వేయడానికి, మిల్లర్ బంటాకి, ఇంకా మేస్తల్లికి సంబంధించి ఒక 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. టోటల్గా 1,80,000 రూపాయలు ఖర్చు అవుతుంది.
నుంచి ఈ వర్క్ మేము ఏ విధంగా చేసామనేది ఇప్పుడైతే చూద్దాము. స్టార్టింగ్ ప్లాన్ వేసిన తర్వాత మార్కింగ్ చేస్తాము. ఈ బిల్డింగ్ సంబంధించి పొడవు వెడల్పు అన్ని ఖచ్చితంగా మనం తీసుకున్న తర్వాత ఐమోల్ కూడా మనకి ఖచ్చితంగా రావాలి. ఐమోల చెక్ చేసుకున్నాము, ఖచ్చితంగా వచ్చిన తర్వాత బోర్లకి మార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. డమ్మీ బోర్లు వచ్చేసి 6 అడుగులు తీసాము, మెయిన్ బోర్లు వచ్చేసి 10 అడుగులు తీసాము లోతు. డమ్మీ బోర్లకి 10mm రాడ్స్ యూజ్ చేసాము, మెయిన్ బోర్లకు వచ్చేసి 12mm రాడ్స్ యూజ్ చేసాము. బోర్లన్నీ కట్ అయిన తర్వాత ఐరన్ కట్టించి బోర్లు వేసాము. బోర్లు వేసిన తర్వాత బీములకు సంబంధించి సెంటరింగ్ అయితే పెట్టించాము. సెంటరింగ్ పెట్టించే ముందు వీళ్ళకి మార్కింగ్ చేసి అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు కూడా మనం పొడవు వెడల్పు ఐమూల క్రాస్లు అన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి సెంటరింగ్ మార్కింగ్ అయితే ఇచ్చాము. ఇక్కడ ఐమూల కూడా చెక్ చేస్తున్నాము, చూడొచ్చు 65 అడుగుల 4 ఇంచులు వచ్చింది నైరుతి నుంచి ఈశాన్యానికి. వాయువు నుంచి ఆగ్నేయానికి సేమ్ 65 అడుగుల 4 ఇంచులు ఖచ్చితంగా వచ్చిన తర్వాత వీడికి లైన్ డోర్స్ అయితే కొడుతున్నాము. 4 మూలలో కూడా మనం మార్క్ చేసి లైన్ డోర్స్ కొడతమే జరుగుతుంది. ఈ మార్కింగ్ ప్రకారము వాళ్ళు సెంటరింగ్ అయితే పెడతారు. ప్లేట్లు వెడల్పు వచ్చేసి 3 అడుగులు లెక్క తీసుకున్నాము. మొత్తంగా 18 పిల్లర్లు వచ్చాయి, 18 పిల్లర్లకి 18 ప్లేట్లు అయితే వేసాము 3x3. హైట్ వచ్చేసి 1 ఫీట్, వెడల్పు వచ్చేసి 9 ఇంచులు. ప్రతి బీమ్కి కూడా 6 రాడ్స్ అయితే యూజ్ చేసాము. 10 అడుగుల వెడల్పు ఇక్కడ వచ్చినప్పుడు మధ్యలో ఒక డమ్మీ బోర్ కూడా ఇవ్వడం జరిగింది. సెంటర్ డైరెక్ట్ బీమ్ అయితే ఇవ్వలేదు, మధ్యలో అడ్డ బీమ్ లెక్క ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి ఇది మొత్తం టోటల్గా హాల్ లెక్క అయితే ఉంటుంది చర్చ్ కాబట్టి. ఒకవేళ మనం హౌస్ నిర్మించుకుంటే కనుక రూమ్ను బట్టి బీమ్లు అయితే వేస్తాము. ఇక్కడ ప్రతి పిల్లర్కి ప్లేట్ ఇచ్చినాము కదా, 10mm రింగ్స్ అయితే యూజ్ చేసాము ప్రతి ప్లేట్కి కూడా. ఐరన్ కట్టిన తర్వాత సెంటరింగ్ అయితే పెట్టించి బీమ్లు అయితే వేస్తున్నాము. ఈ బీమ్లు వేసినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సెంటరింగ్ సైడ్కి ఐరన్ రాకుండా మనం చెక్ చేసుకోవాలి. కాంక్రీట్ రేషియో వచ్చేసి 4 గిన్నెల ఇసుక 5 గిన్నెల కంకర 1 బస్తా సిమెంట్ యూజ్ చేయడం జరిగింది. బీమ్కి సంబంధించి బోర్లకి సేమ్ విధానంలో మనం కాంక్రీట్ వేయటమే జరిగింది. నెక్స్ట్ ఈ సెంటరింగ్ సంబంధించి ఇంకొక 10,000 రూపాయలు మనం ఎక్స్ట్రా అయితే కలుపుకోవాలి. ఇందాక నేను చెప్పిన కాస్ట్ అయితే నేను చెప్పలేదు. టోటల్గా 1,90,000 రూపాయలు ఖర్చు అయ్యింది. బోర్లు వేసిన తర్వాత భీములు వేయటానికి 1,90,000 రూపాయలు ఖర్చు అయ్యింది. ఈ భీములు వేసిన తర్వాత మార్కింగ్ చేసి పిల్లర్స్ వేసి పునాది కడతాము. పునాది పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి ఎంత ఖర్చు అయింది అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.